नमस्ते वेलकम टू एसएन न्यूज़ ना पे राजू मुंदगा हेडलाइंस कल्याण लक्ष्मी शादी मुबारक चक्रुनु पंपिनी चेसिना मंत्री श्रीनिवास गौड इप्पटि वरकु 62 कोट्ल 80 लक्षल निधुलु कल्याण लक्ष्मी शादी मुबारक द्वारा मंजूर चेसिनट्लु वेल्लडी రైతు రాజ్యం తీసుకురావడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరు పాలమూరు విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భవిష్యత్తులో పియును అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి సమైక్య రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అప్పటి పాలకులు మన విశ్వవిద్యాలయాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పియులో సకల వసతులు కల్పించామన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి పియు గెస్ట్ హౌస్ వరకు 90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు 70 లక్షల నిధుల వ్యయంతో యూనివర్సిటీ క్యాంటీన్ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో పియులో ఇంజనీరింగ్ లా కోర్సులతో పాటు మరిన్ని నూతన కోర్సులకు ప్రవేశపట్టేందుకు కృషి చేస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో 50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తామని భవిష్యత్తులో భారీగా నిధులు తీసుకువచ్చి యూనివర్సిటీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలు అంటే నామమాత్రంగా తెలంగాణ యూనివర్సిటీలు నామమాత్రంగా ఓపెన్ చేయడం, వారికి నిధులు కూడా నామమాత్రంగా కేటాయించి అరకూర వసతులతో యూనివర్సిటీలు అనేవి ఉండేటివి. ఇదో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అన్ని సౌకర్యాలు కల్పిస్తూ యూనివర్సిటీలు ఉండాల్సినటువన్నీ కూడా గెస్ట్ హౌస్ కావచ్చు, ఎగ్జామినేషన్ బ్రాంచ్ కావచ్చు, లేడీస్ హాస్టల్, అదేవిధంగా క్యాంటీను, రీసెర్చ్ బిల్డింగ్, ఇవన్నీ అన్ని అంగులతో ఈరోజు దాదాపు 50 కోట్ల నిధులతో వివిధ రకాల పనులు కొన్ని ప్రారంభమైనవి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రారంభం ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా 5 నెలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో అదనంగా యూనివర్సిటీకి ఏమేమి కావాల్సినటువంటి అన్నింటిని కూడా ప్రభుత్వం తయారు చేసుకొని అడిషనల్గా మళ్ళీ నిధులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో చేస్తాం. ఇంకా చాలా కోర్సులు కూడా ఇంట్రొడ్యూస్ చేసేది ఉంది, ఇప్పటికే కొన్ని వచ్చినాయి. ఇంకా కొన్ని కోర్సులు కూడా త్వరలోనే లా కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా తేవాలని అనుకుంటూ ఉన్నాం. త్వరలోనే అవన్నీ కూడా శ్రీకారం చుడతాం. ఈ ప్రాంతం అంతా కూడా మడమీదపల్లి అంటేనే మావునారుకు ఒక తలమానికమైనది అనమాట. ఇక్కడ మంచినీళ్ళు సరిగా లేక, రోడ్ల వ్యవస్థ కలిగా లేక పూర్తి అస్తవ్యస్తంగా ఉండేది. ఈరోజు యూనివర్సిటీ నామమాత్రంగా పెట్టిన కనుక పెద్ద డెవలప్మెంట్ కూడా ఏం కనపడాల. ఈరోజు యూనివర్సిటీకే నీళ్ళు కరువు ఉండే అప్పుడు, ఈరోజు నీళ్ళు వసతులు, కరెంటు వసతులు, రోడ్ల వసతులతో మా బండమీదపల్లె బైపాస్ రోడ్డు కూడా ఇక్కడ వచ్చి అటాచ్ అవుతుంది కనుక బండమీదపల్లె అనేది బంగారం పల్లె అయిపోతుంది. కోర్టు కూడా ఇక్కడనే రావడం జరిగింది కనుక కోర్టు కూడా తొందరలోనే కోర్టును కూడా బండమీదపల్లెలో ప్రారంభిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా మామూలుగా బండమీదపల్లెలే 2-3 రూములు పైన ఉన్నా ఎవరు రెంట్ కూడా రాకుండి, కానీ ఫ్యూచర్లో బండమీదపల్లెలో కూడా ఒక మంచి వాల్యూతో బండమీదపల్లె వాళ్ళు కొత్త సంపాదించుకోకుండా ఉన్న ఆస్తి అట్లా కాపాడుకుంటే అది రెట్టింపయ్యే 10 అంతల అయ్యే స్థాయిలో ఎదుగుతుంది. ప్లస్ ఇక్కడ అమర్ రాజా గ్రూప్ కూడా ఇండస్ట్రీ డ్యూటీపల్లి వస్తుంది కనుక బండమీదపల్లి నుంచి 15 నిమిషాల్లో పోవచ్చు. ఈ బైపాస్ కంప్లీట్ అయితే జస్ట్ 15 నిమిషాల్లో పోయి అక్కడ ఉద్యోగం చేసుకొని రావడానికి కూడా గొప్ప అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా బతుకుదేరు చూపిస్తాం, వారికి కూడా ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా కలిగిస్తాం. మరి అందరూ కూడా జాగ్రత్తగా ఇంత అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మనం అందరం కూడా గమనించాలి.
వారికి ఏ రకంగా మనము రుణం తీర్చుకోవాలనేది. ఈ రోజు ఏం చేయకుండా విద్వంసాలు సృష్టించి రెచ్చగొట్టి యువతను తప్పుదో పట్టించి ఒక క్రోషంలో ఒక తప్పు మార్గంలో పోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. పక్కల కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. అక్కడికి ఇక్కడికి అన్ని రకాల ఆధ్యాత్మికంగా చూడండి, గుడులు గోపురాలు ఎవరు కట్టిన ఎక్కువ చూడండి, పేద వర్గాలకు సంక్షేమ పథకాలు చూడండి, దళిత బంధు లాంటి పథకాలు అక్కడ ఉన్నాయా, రైతు బంధు లాంటి పథకాలు అక్కడ ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి ఆసరా పెన్షన్స్ ఇన్ని ఉన్నాయా, ఉచిత కరెంటు ఉందా, అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది, రోడ్లు వ్యవస్థ ఎక్కడ ఉన్నాయి, అక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడెక్కడ చూడండి, కనెక్టివిటీ ఎట్లా బాగుంది చూడండి. కనుక యువత కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బతుకుదెరువు కావాలి, యువతకు గౌరవంగా బతికేటట్లు కావాలి యువత. కన్నా తల్లిదండ్రులకు మూడు బూటలు అన్నం పెట్టే స్థాయికి ఎదగాల యువత. ఎక్కడో వలసపోయి దూరమై తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోయి బాధలతో బతకొద్దు. చదివినా చదవకపోయినా చదివిన కాడికి దొరికే ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఇక్కడ ఫ్యూచర్లో కలుగుతాయి. ఇక్కడ నుంచి బైపాస్ చిందారపల్లి అన్వాడ వరకు వెళ్ళిపోతుంది. కనుక అన్వాడపల్లిలో కూడా ఫుడ్ పార్క్ వస్తుంది 350 ఎకరాలు. కనుక బనమీపల్లి వాళ్లకు ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, ఇటు ఫుడ్ పార్క్ కావచ్చు, సెంటర్ ప్లేస్ అయితే ఇక్కడ నుంచి 15 నిమిషాల్లో ఫుడ్ పార్క్ ఉద్యోగం చేసుకొని రావచ్చు. ఇక్కడ నుంచి 15 నిమిషాలు ఇటు వెళ్ళి దేవిటిపల్లి పోయి ఉద్యోగం చేసుకొని ఇక్కడ రావచ్చు. కనుక ఇంకా అన్ని రకాల వసతులు ఇక్కడ కలిగిస్తాం. దేశంలో రైతుల ప్రభుత్వం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి బాధ్యతల స్వీకరణకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతును రాజుగా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాలను దేశంలోని ప్రతి రైతు దృష్టికి తీసుకెళ్లి మద్దతు కూడగడతామని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ వ్యవసాయ అనుకూల పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించడంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందని వెల్లడించారు. గడిచిన 8 ఏళ్లలో రాష్ట్రంలో అదనంగా 1 కోటి ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి కల్పనతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు. మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లా దశ దిశను మారుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టణంలోని 387 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ గతంలో ఎవరూ పట్టణాభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు వెచ్చించి ఉండరని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పేద ప్రజల పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 62 కోట్ల 80 లక్షలను ఇచ్చినట్లు తెలిపారు. ఆసరా పెన్షన్ల కింద 407 కోట్లు పంపిణీ చేశామని, వీటితో పాటు సబ్సిడీ రుణాలు, పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి నగర్ 4 స్వాతి జి యాదయ్య, సంతోష డి అరుణ ఎదురా, సైడు అంజమ్మ చంద్రకళ బొమ్మ, మూడు వందల ఎనభై నాలుగు పెళ్లిళ్లకు 3 కోట్ల 24 లక్షల రూపాయలు పెళ్లిళ్ళు షాదీ ముబారక్ కళ్యాణ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత పోయిన నెలలే దాదాపు 300-400 మందికి ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు 384
అంటే ఇప్పటి వరకు మహబూబ్ నగర్ ఈ టౌన్ లో 62 కోట్ల 80 లక్షల రూపాయలు, అంటే 62 కోట్ల 80 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఈ మహబూబ్ నగర్ టౌన్ లో పెళ్లిళ్ళకి ఇచ్చిన డబ్బు. గతంలో చూస్తే 5 సంవత్సరాల్లో పట్టణ అభివృద్ధికి అన్ని డబ్బు రాకుండే, ఇలా కేవలం 5 సంవత్సరాల్లో టౌన్ కి గవర్నమెంట్ నుంచి ఒక 10 కోట్లు రానటువంటి సందర్భం ఉండే, ఇలా పేదవాళ్ళ పెళ్లిళ్ళకే 62 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చినాయి. మరి ఆసరా పెన్షన్ చూసుకుంటే అవి దాదాపు 100 కోట్లకి వెళ్ళిపెట్టాయి, 407 కోట్లు ఆసరా పెన్షన్లు, పెళ్లిళ్లకు 62 కోట్లు, ఇట్లా ఎన్నో సబ్సిడీ రుణాలు పేదవాళ్లకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు ఇలా మౌనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈయన మా అక్కలు అందరూ ఉన్నారు. గతంలో మంచినీళ్ళు రాక 10 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చింది, కానీ ఇలా టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేము వచ్చిన తర్వాత ఇవాళ ఏ అక్కడన్నా నీళ్లు లేవని ఆ బాధ పడుతుందా? ఆలోచన చేయాలి. పండుగలు వచ్చినాయంటే కూడా భయమే, ఇంట్లో 3 పిల్లలు ఉన్నారంటే ఒక బకెట్లో 3 పిల్లలు స్నానం చేయరా, సరిపోయే పరిస్థితి. వాటర్ ట్యాంక్ వస్తే వాటర్ ట్యాంక్ ఎగవాడి నీళ్ళు మొత్తం బట్టలు దాచిపోవాలి. ఒక ఆమె వాటర్ ట్యాంక్ కింద పడి చనిపోయి, వాటర్ ట్యాంక్ ట్యాంకర్ కింద చనిపోయింది, బట్ నీళ్ళు పట్టుకోవడానికి ఆ దుస్థితి. ఇలా ఎటు చూసినా పండుగ రేపు సంక్రాంతి పండుగ కన్నుడు వచ్చినా కానీ అత్తాయిది మరోవే నాన్న అడుగుతాడు. కేసీఆర్ గారు పోవచ్చు, ట్యాంక్ బండ్ పోవచ్చు, సిద్ధరామం పోవచ్చు, మణిపూర్ దేవగారు పోవచ్చు, అబ్దుల్ కాదు అన్ని పోవచ్చు. టౌన్ లో ఎక్కడ చూసినా మార్కెట్లు వస్తున్నాయి. ఇలా పేద ప్రజలు బాగుపడాలని బాగున్నారులోనే 10,000 ఉద్యోగాలు వచ్చే పెద్ద కంపెనీ మొన్ననే మరి ముఖ్యమంత్రి గారి దయతో మరి పెద్ద కంపెనీ అమరరాజా గ్రూప్ కూడా వచ్చింది. అక్కడ ఐటీ హబ్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. మన మామూలు ఐటీ హబ్ వస్తుంది అనుకున్నారా? తారా మీరుంటే చాలు, మా దేవుడా అనే పరిస్థితి ఉండే. ఇక్కడ ఇక్కడ ఎంత మంది ఉన్నారు, వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళ అత్తలు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది కానీ 2,000 పెన్షన్తోనే చాలా మంది బతుకుతున్నారు. ఆ 2,000 పెన్షన్తోనే ఇలా 3 కోట్ల అన్నం తింటున్నాం. ఏనాడైనా ఎవరైనా ఈ పేదవాళ్ళు ఎంత తింటున్నారు, వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్కనాడు ఎవరు కూడా అడగలేదు. ఇప్పుడు వస్తుండే నిన్న బాబు నగర్లో 3 సంవత్సరాల అమ్మాయికి బైపాస్ సర్జరీ అయింది, ఊరల్లో తిరిగి డబ్బులు ఇవ్వలేదు. మరి మా దగ్గరకు వస్తే నిన్న నడి రోడ్డు మీద ఆపి 3 లక్షల రూపాయలు ఎలవస్ ఇచ్చి అలా ఇప్పుడు 6,50,000 రూపాయలు ఒకరికి, 5 లక్షల రూపాయలు ఒకరికి ఎలవస్ తీసుకొచ్చి ఆరోగ్యం బాగాలేదండి. డబ్బులు కట్టాల్సిన పనులు ఇది తీసుకుపోయి హాస్పిటల్ చూపిస్తే నిమ్స్ లో ఫ్రీ వైద్యం ఉంటుంది, 5 లక్షల బిల్లు వరకు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తమ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఆసక్తి కనపరుస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు హన్వాడా మండలానికి చెందిన నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లా ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో జిల్లా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వివిధ పార్టీలు అందరి ప్రచురాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ దీనికి అన్ని విషయాలు చూస్తే ఎక్కువ విషయాలు మాట్లాడతాను. మీరందరూ తెలివంతులు,
నిజాయితీ పనులు కష్టపడి పనిచేసే వాళ్ళు పది మందికి ఉపాధి అవకాశాలు కలిగించేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు పిల్లలు పుట్టిన తర్వాత ఒక మంచి ప్రయోగం కావాలి అని తెలియజేసిన తర్వాత బాల్య పిల్లలను పోషించాలి విద్యార్థులు చదువుతో పాటు కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇతర క్రీడల్లో రాణించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రెహమాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్ స్కూల్ ఆవరణలో జాతీయ అంతర్జాతీయ కరాటే మార్షల్ ఆర్ట్స్ టోర్నీలో పతకాలు సాధించిన కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కరాటే మార్షల్ ఆర్ట్స్ వల్ల దేహదారుఢ్యంతో మానసికంగా ఎదగవచ్చన్నారు. క్లబ్ ఫౌండర్ జహంగీర్ పాషా కాద్రి ఎన్నో ఏళ్ల నుంచి విద్యార్థులు యువతకు కరాటే శిక్షణ ఇస్తుండడం అభినందనీయమన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. आज यहाँ पर जो प्रोग्राम ऑर्गेनाइज़ किया गया है जहांगीर भैया और कमेटी की तरफ से, मैं उन लोगों का बहुत सबका शुक्रगुजार हूँ. हमारे सारे बड़े लोग, सरपरस्त लोग यहाँ पर है. ये बच्चों को एंकरेजमेंट करने के लिए यहाँ पर आए हैं हम लोग सब. इंशाल्लाह उन्हें एक अच्छा कोच मिला है, वो बच्चों को एंकरेज करेंगे और आने वाले दिनों में विशाखापट्टनम में जो टूर्नामेंट है वहाँ, यहाँ से हमारे 10 बच्चे सेलेक्ट हुए हैं उसमें, उनसे उन लोगों को कॉपरेट करेंगे और इंशाल्लाह वहाँ पर प्राइज़ हासिल करने के बाद भी यहाँ पर महबूबनगर में एक अच्छे पैमाने पे एक अच्छा प्रोग्राम करेंगे, उनको इंकरेजमेंट करेंगे. मैं उम्मीद करता हूँ कि सारे बच्चे उससे इस्तेफादा हासिल करेंगे और उनके माँ बाप का नाम और उनके कोच का नाम, जहांगीर भाई का नाम रोशन करेंगे. आज का जो प्रोग्राम कराटे क्लब की तरफ से, शटोगन कराटे क्लब की तरफ से जो रखा गया है,
इसमें मिनिस्टर साहब डॉक्टर वी श्रीनिवास गौड़ साहब को भी इन्वाइट किया गया है, जो हमारे स्पोर्ट्स मिनिस्टर भी है, हमारे MLA भी है। इंशाल्लाह ये टूर्नामेंट के लिए, ये एकेडमी के लिए हमेशा उनका सपोर्ट रहा है। गवर्नमेंट, तेलंगाना गवर्नमेंट हमेशा स्पोर्ट्स को सपोर्ट करते हुए यहाँ पर भी महबूबनगर में भी एक पायलट प्रोजेक्ट के थ्रू हर स्कूल में एक प्लेग्राउंड होना चाहिए, वो कॉन्सेप्ट से महबूबनगर मंडल में, हनवाड़ा मंडल में और महबूबनगर टाउन में पूरे गवर्नमेंट स्कूल्स में इंशाल्लाह अभी तक हर 100% हर स्कूल को ग्राउंड दिया गया है। महबूबनगर जिला केंद्रंलोनी राजेंद्र नगर लो गल न्यू ऋषि उन्नत पाठशालालो मनी मेनेजिंग स्किल्स कार्यक्रमानि निर्वहिंचारु। विद्यार्थुलकु मनी मेनेजमेंट पै अवगाहन कल्पिंचारु। ई संदर्भंगा पाठशाला प्रधानाचार्युलु मल्लिकार्जुन मात्लाडुतू प्रस्तुतं समाजंलो ए विधंगा व्यापार लावादेवी जरुगुतुन्नायो, ए विधंगा प्रजलनु मोसं चेस्तुन्नारो अवगाहन कल्पिंचारु। अदे विधंगा ए विधमैन आहार पदार्थालु विक्रयिस्तुन्नारु, एटुवंटि कल्ती जरुगुतुंदो पिल्लल द्वारा तेलियजेप्पे प्रयत्नं चेसिनट्लु तेलिपारु। ఇంట్లో తయారయ్యే ఆహార పదార్థాల ప్రాధాన్యత, వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు నిత్య జీవితంలోని వ్యాపార వర్తక సంబంధ విషయాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చంద్రకళ వెంకటయ్య, కరస్పాండెంట్ పూజిత మోహన్ రెడ్డి, కోశాధికారి శిరీష ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు సుశాంత్ కృష్ణ, పాఠశాల ప్రధానాచార్యులు రామకృష్ణ, ఉప ప్రధానాచార్యులు పార్వతీశం, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Today we are going to have the program that money managing skills. Our students are going to prove that we are eating only homemade food, we avoid junk food, we have to save environment, we have to protect environment, and not only that, avoid plastic, use only paper bags. Like that, to give the concept, we have made this program, that is celebrations of money managing skills. Our management has given this permission. We are very thankful to them. వార్తలు ముగించే ముందు బులెటిన్లోని ముఖ్యాంశాలు మరొకసారి. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇప్పటి వరకు 62,80,00,000 నిధులు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మంజూరు చేసినట్లు వెల్లడి. రైతు రాజ్యం తీసుకురావడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరు. పాలమూరు విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, భవిష్యత్తులో పీయును అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి. ఇవి ఇవాల్టి వార్తలు. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.